ఓకే సార్, ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో ఒక అంటే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం అనేది ఇన్ హిస్టరీ ఎప్పుడు జరగలేదని చెప్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా చూడాలి? ఎందుకంటే అలాంటి వారిని కూడా జైల్లో పెట్టి ఇంత లేదా బాధ పెట్టడం కావచ్చు, లేదా ఇలా మేము చేస్తామని చూపెట్టుకోవడం కావచ్చు. కేజ్రీవాల్ గారు నరేంద్ర మోడీ గారికి ఒక థ్రెట్ గా మారాడు, కాంగ్రెస్ కంటే కూడా, కాంగ్రెస్ కంటే ఎక్కువ థ్రెట్ గా మారాడు. కాబట్టి వీళ్ళ బీజేపీ పాలసీ ఒకటే, వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకు థ్రెట్ గా మారిన ప్రతి ఒక్కరి మీద ఏదో ఒక కేసులు బనాయించి వాళ్ళని లోపలేయడానికి ఈడీని వాడుకుంటున్నారు, సిబిసిఐడిని వాడుకుంటున్నారు అనేది ఇంటర్నెట్ నిండా లోకమంతా కోడై కూస్తుంది. కాబట్టి రాజకీయ దురుద్దేశాలతో చేసిన కుట్ర తప్ప ఇది పెద్ద కేసేమి కాదు. అసలు ఇప్పటిదాకా ఏం ప్రూవ్ కాలేదు. ప్రూవ్ కాలేదు. వీళ్ళు వంద కోట్లు అంటున్నారు, ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్లోకి పోయినాయి, ఎక్కడ దాన్ని సర్ఫేస్ అయింది అనేది ఇప్పటిదాకా వీళ్ళు నిరూపించనే లేదు. నథింగ్ ఈజ్ ప్రూవెడ్. అరెస్ట్ అయితే చేశారు కానీ ప్రూవ్ కాలే. ఇదంతా ఎలక్టరేట్ లో వాళ్ళు ఇంకా సిగ్గుతో తలదించుకునేటట్టు ఇంకా మైనస్ పాయింట్ అయిపోతుంది. అంటే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుంటారా బీజేపీకి ఓట్ బ్యాంక్? నెగటివ్ ఎఫెక్ట్ 100% పడుతుంది, 100%. ఎందుకు ఇప్పుడు ఇంత చేసి వాళ్ళు 100 కోట్లు అంటున్నారండి. దోషులుగా 8 మందిని 10 మందిని చూపిస్తున్నారు. 8 మంది దోషులు అనుకోండి, అందరూ కవిత గారు, కవిత మేడం గారు, తర్వాత కేజ్రీవాల్ గారు, ఇలాంటి పెద్ద 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 చేపలు వీళ్ళందరూ. ఈ 100 కోట్ల స్కామ్లో వీళ్ళందరూ పంచుకొని తింటే ఒక్కోడికి 10 కోట్లు కూడా రావు. అది చాలా చిన్న అమౌంట్, 100 కోట్లు అండి. 100 కోట్లు అనేది చిన్న అమౌంట్. ఒక ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశ రాజధాని నగరంలో ముఖ్యమంత్రిని, అలాగే ఒక ముఖ్యమంత్రి డాటర్, ఎమ్మెల్సీ, తర్వాత ఆమె ఒక జాతీయ స్థాయి కూడా బీఆర్ఎస్లో ఆమె లీడరు, ఇటువంటి హైసియత్, ఇటువంటి స్టేటస్ కలిగిన వాళ్ళు 10 కోట్లకు కక్కుర్తి ఎందుకు పడతారని ఇక్కడే 1000 కోట్లు తినొచ్చు వాళ్ళు. కనుక ఇది ఫ్రేమ్ చేసి ఇరికించినటువంటి కేసు, అందుకే ఏమి ప్రూవ్ కావటం లేదు. ఆఖరిని కేసు అంతా మోడీ గారికే ఎదురుతంటుంది. ఓకే, ఆయనకు బూమరాంగ్ అంటారు. బూమరాంగ్ అంటే ఇట్లా ఎల్ షేప్ లో ఉంటది, దాన్ని ఇట్లా తిప్పి తిప్పి ఇట్లా విసిరి కొడతాయి గాల్లో, అది తిరిగి 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 పోయి ఒక ఎవరినైనా కొట్టి అది మళ్ళీ గిరగిరి తిరిగి మళ్ళీ మన చేతికి వస్తుంది. అంటే వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడం అనేది బూమరాంగ్ అంటారు దాన్ని. అట్లా ఈ కేసు అంతా కూడా, ఈ కుట్ర అంతా బీజేపీ మీదుగా బూమరాంగ్ అయిపోతుంది. ఓకే.